రైట్ శేఖర్, 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే సీఎం, మరి మీ పరిస్థితి ఏంటి? నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే కృష్ణన్నకి, ఎవరైతే కృష్ణన్నకి అలాగే విజయ్ గారికి, శాంతి ప్రసాద్ గారికి, 1990 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఒక చిన్న డైలాగ్ వినిపిస్తా సార్ ప్లీజ్, దయచేసి. కాంట్రవర్సీలు వద్దు, కామ్గా చేయండి డిబేట్. వాయిస్ రావటం లేదు, స్పీకర్ పెట్టండి. తుఫాను ఒకరి కాళ్ళ దగ్గర మరగదు, పర్వతం ఒకరికి వంగి సలాం చెయ్యదు, నేను పిడికెలెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుందండి సార్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే ఇంతకుముందు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట మాట్లాడండి. ఎవరినో సీఎంలు చేయడానికి, ఎవరినో ముఖ్యమంత్రులు చేయడానికి జనసేన పనిచేయదు. మనమే రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నాం, మనమే ముఖ్యమంత్రులు అవుతాం. ఆ మాట మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ గారే సార్. ఆ మాట కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇంకో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగించాలి, దానికి మేము ఎంత కావాలంటే అంత పనిచేస్తాం, ఎన్ని జెండాలు కావాలంటే అన్ని మోస్తాం అన్నట్టుగా ఆయన చెప్తాం. ఇక వాళ్ళకి లేని మాకెందుకండి పాపం, దయచేసి ఆ సైనిక్స్ ఎవరైతే ఉన్నారో ఇక మీదటైనా సీఎం సీఎం అన్నం మానేసి డిసిఎం 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 అనమనండి సార్. దానికి ఒక యాప్ట్ అన్న ఉంటుంది, అర్థం అన్న ఉంటుంది అరిచేదానికి. సో మీ ద్వారా జన సైనికులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్. నేను సీఎం 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 అంటే ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుతారు, ఇక మీద దయచేసి డిసిఎం 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 అనండి, హ్యాపీగా ఉంటుంది సార్. సార్ ఇంకొకటి, మన విజయ్ మాట్లాడుతూ అద్భుతంగా అన్నారు సార్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకసారి ఇస్తే ఆయన పరిపాలించడం చేతగాక ప్రజలను మోసం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటండి. కానీ వీళ్ళు ఓడిపోయింది రెండు చూసారు సార్, 2004 ఓడిపోయినప్పుడు కానీ లేదా 2019 ఓడిపోయినప్పుడు కానీ వీళ్ళు ఎలా ఓడిపోయారో తెలుసా సార్? ఏదైతే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రజలను మోసగించడం వల్ల వీళ్ళు ఓడిపోయారంట సార్. కానీ మేము ఓడిపోతే మాత్రం ప్రజలు మమ్మల్ని రిజెక్ట్ చేయడం వల్ల ఓడిపోయారంటండి, వాళ్ళని మాత్రం ప్రజలు రిజెక్ట్ చేయడం వల్ల కాదండి సార్ ఓడిపోయింది. ఇది వాళ్ళ స్ట్రాటజీ సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమి మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసమే రాజకీయం చేస్తున్నాడు అని చెప్పి మేము మాట్లాడిన మాట వాస్తవం కాదా? 2014 సార్, 2014 ఎన్నికల్లో బేషరతుగా ఒక్క సీటు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పార్టీ పెట్టి వచ్చినటువంటి వ్యక్తి. 2019 సింగిల్ గా పోటీ చేశారు అన్నారు కదా సార్, ఎందుకు పోటీ చేశారో చెప్పనా సార్? ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా చీలిపోవాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గీసిన స్కెచ్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మౌత్ పీసులా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పనిచేశారు. అది అయిపోగానే ఎక్కడ కేసులు వెంటాడతాయో బీజేపీ ప్రాపకం కోసం అని చెప్పేసి బీజేపీతో పంపించారు. వీళ్ళనే కాకుండా ఆయన పార్టీకి చెందిన రాజ్యసభ పక్షం మొత్తాన్ని బీజేపీలో పంపించారు. అక్కడ కూర్చొని లాబింగ్ చేసుకుని మొన్న ఎన్నికల్లో మళ్ళీ బీజేపీతో కలిసి పోరాటం చేశారు సార్. 10 ఏళ్ళు అంటున్నారు కదా సార్ కూటమి, చంద్రబాబు నాయుడు గారికి అవసరమైతే మళ్ళీ 2029 ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారిని బయటకు పంపించి ఏదైతే విపక్ష ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చడం కోసం మళ్ళీ పాచికలు ఏడగలిగినటువంటి సమర్థుడు చంద్రబాబు నాయుడు అయితే, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆడమంటే అలా తద్దినక ఆయన ఆడేటటువంటి నటుడు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు సార్. ఏంటి సార్, 150 రోజుల పాలన గురించి సార్, ఇలాగ కృష్ణన్న కూడా మాట్లాడాడు సార్, మొన్న పట్టుమని 10 రోజులు కాలేదు సార, 10 రోజుల క్రితం శాంతి భద్రతలు మొత్తం లోపించాయి, లాండ్ ఆర్డర్ లోపించింది. లాండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటే కేవలం రివ్యూ చేసుకున్నటువంటి అనితా గారి మీద అంతెత్తులు లేచాడు సార్. పాపం అనితా గారు మాత్రం ఏం చేస్తారండి, లాండ్ ఆర్డర్ మొత్తం ముఖ్యమంత్రి గారి చేతిలో అడుగు అడగాల్సింది ముఖ్యమంత్రి గారిని, కానీ చంద్రబాబు నాయుడు గారిని అడిగే ధైర్యం మాత్రం లేదు. ఈ రోజు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో లాండ్ ఆర్డర్ మొత్తం సెటిల్ అయిపోయిందండి సార్. ఏమాత్రం సెటిల్ అయిందన్నానికి ఒక చిన్న ఉదాహరణ సార్, వైఎస్ఆర్ కడప జిల్లాలో మరో దారుణం. కడప జిల్లా కత్తెరగొండలో ఏది కాశీనాయన మండలం కత్తెరగొండలో ఒక మహిళని వివస్త్రణ చేసి బండరాయితో మోది చంపేశారు. ఇంత బాగా
లాండ్ ఆర్డర్ పనిచేస్తుంది. వీళ్ళ 150 రోజుల పాలనలో 150కి పైగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. రోజుకు ఒక అత్యాచారం. ఇది వీళ్ళు లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే విధానం. ఏం సార్ పరిపాలన అద్భుతంగా ఉందని సార్, రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని సార్ మా శాంతి ప్రసాద్ అన్న అన్నాడు. ఏంటి సార్ పరిపాలన అద్భుతంగా ఉండేది? ఆంధ్రజ్యోతి పేపర్ చదవండి రోజు, లోపల హెడ్డింగ్లో ఉంటాయి, లోపల ఏది మెయిన్ పేపర్లో కాదు సార్, జిల్లా ఎడిషన్లో చదవండి. ఇసుక ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నారో, మద్యం ఏ స్థాయిలో సిండికేట్లుగా ఏర్పడి బెల్ట్ షాపులు పెట్టి ఎంఆర్పీల కన్నా ఎక్కువ ధరకి అమ్ముకుంటూ మీరు ఇలాగే అమ్మాలి అని చెప్పి మీ పార్టీ మీ కూటమి ఎమ్మెల్యేలు వైన్ షాపుల యొక్క యజమానుల మీద ఎంత మేరకు తీసుకొచ్చి ప్రజల మీద దోపిడీ చేస్తున్నారో చూడండి. బాబు షూరిటీ బాధుడి గ్యారంటీ సార్, బాబు షూరిటీ బాధుడి గ్యారంటీ. ఇసుక మా ప్రభుత్వ ఆయన కంటే కూడా ఈరోజు అధిక ధరలు కమ్ముతున్నారు. మద్యం ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ కమ్ముతున్నారు. ఇక నిత్యావసర ధరలు ఏవైతే ఉన్నాయో కొండెక్కి కూర్చో ఉన్నాయి. ఇక 18,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల రూపంలో వినియోగదారుల మీద నడ్డి విరుస్తా ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నారు, మేము ప్రతిపక్షం సార్, మేము అడిగే ప్రశ్నలకి చిత్తశుద్ధితో జవాబుదారీతనంతో సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. మా మీద బురదేశ పరిస్థితులు వాళ్ళు లేరు. అది చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారు జనాల్లో? చెప్తాను సార్ మెడికల్ కాలేజ్ అమ్మేస్తున్నారు. సూపర్ సిక్స్ గురించి మాట్లాడే అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మనం మాట్లాడాం. ఇక ఏంటి సార్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టింది మీరు? ఏం గాడిలో పెట్టారు సార్? రైతన్నల పరిస్థితి సార్ ఈరోజు, మహిళల పరిస్థితి ఏంటి సార్ ఈరోజు? సో ఈరోజు ఈ పరిస్థితులు ఉంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు ఇంకో 10 ఏళ్ళు అంటారా? ఎందుకు సార్ నిస్సిగ్గుగా ఇంత బానిసత్వం చేయడం చంద్రబాబు నాయుడు గారికి? ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారికి బానిసం చేయడం కోసమా రాజకీయ పార్టీ పెట్టింది? ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారిని అందరం ఎక్కించడం కోసమా జనసైనికుల రక్తాన్ని ధారపోయించింది మీరు? ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారి ప్రాపకరం కోసమా మీరు ఒక కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక కులాన్ని మొత్తాన్ని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారు కూడిగం చేయించడం కోసమా? ఈరోజు ఆ సోదరులు కూడా ఆలోచిస్తున్నారు సార్, జన సైనికులు కూడా ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు సార్. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అడిగారు సార్ ప్రశ్న, మేము ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సార్. ఏదైతే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఆగండి సార్, ఇస్తాను ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు టైం 7:40 సింపుల్గా సింపుల్గా ఇది చెప్పండి. మీకు మళ్ళీ మళ్ళీ మీకు టర్న్ ఇస్తాను శేఖర్, అప్పుడు మాట్లాడేది కానీ సింపుల్గా ఇది కన్క్లూడ్ చేయండి. అందుకనే మీకు టైం ఇచ్చాను కదా, మీకు టైం ఇచ్చాను, వేస్ట్ చేయకండి, టైం ఇచ్చాను కదా, వేస్ట్ చేయకండి, ఫాస్ట్ గా మాట్లాడమంటే నువ్వు మాట్లాడుకుంటే చివరి మాట్లాడుతుంది. ఒక్క నిమిషం సార్, నేను మళ్ళీ క్లియర్ గా చెప్తాను. చెప్పండి సార్, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల గుండుసున్నా సార్, 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు. అది ప్రజాగ్రహం కాదు, ప్రజా వ్యతిరేకత కాదు, ప్రజలు వాళ్ళని అసహించుకుంటే వచ్చిన తీర్పు మాత్రం కాదంట వాళ్ళు చెప్తారు వాళ్ళ వర్షంలో. ఆ రోజు కోవిడ్ అయిపోయేంత వరకు 3 ఏళ్ల పాటు ఇప్పుడు వీటినే కొద్దిగా ఏంటంటే అతిగా మాట్లాడుతూ ఉంటారు. అలా కాదు, ఒక పద్ధతి ఓకే శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం శేఖర్ మీరు కంక్లూడ్ చేయాలండి, కంక్లూడ్ చేయాలి సింపుల్ గా, మళ్ళీ ఇస్తాను నేను కంక్లూడ్ చేస్తుంటేనే ఆపుతున్నారు. చెప్పండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్ 3 ఏళ్ల పాటు? పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్ లో, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హైదరాబాద్ ఇంట్లో, రైట్? కానీ మేము ఎక్కడ ఉన్నాం ఈరోజు? ఓకే, జనవరి తర్వాత ప్రతి ప్రజా సమస్య మీద రోజుకి వస్తాం. ఓకే ఇస్తాను శాంతి ప్రసాద్ గారు క్లాస్ టైం చేస్తే టైం వేస్తారు. ఒక్క నిమిషం అండి శాంతి ప్రసాద్ గారు, టైం వేస్ట్ క్లాస్ టాక్ చేస్తే మళ్ళీ అది ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇస్తాను మీకు, ఇస్తాను ఒక్క నిమిషం, మీరు వెయిట్ చేయండి, ఇస్తాను, ఆయన కన్క్లూడ్ చేస్తున్నాడు, ఇస్తాను.
రైట్ ఓకే చూద్దాం ప్రజలతో మీరు శాంతి ప్రసాద్ గారు.